ఎందుకు మతిమాలిన తీర్పులు ఇస్తారో మనకు అర్థం కాదు చదవేస్తే ఉన్నమతి పోయిందని ఒక సామెత ఉంది అది మనకి మరీ మరీ గుర్తు తెచ్చుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి చట్టం ఉంటుంది చక్కగా ఉంటుంది చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు దాన్ని సరిగ్గా అమలు చేయరు సరే ఏదోటి పోట్లాడో కొట్లాడో వాళ్ళతో ఆ చట్టం అమలు చేయించుకోవాలనుకుంటాం కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు అది దాని గురించి తీర్పులు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టం తెలియక చేస్తారా లేకపోతే చట్టాన్ని వాళ్ళకు ఉండే మూఢత్వము ప్రిజుడీసు డామినేట్ చేస్తాయో నాకు చాలా సందర్భాల్లో అర్థం కాదు కనీసం ప్రయత్నం కూడా చేయరా ఈ చట్టం ఏంటి ఇది ఎందుకోసం ఏర్పాటు చేశారు అనే దాని స్ఫూర్తిని పోనీ స్ఫూర్తి అర్థం కాలేదు టూ ద లెటర్ అది ఎందుకో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయరా అని ఆశ్చర్యం వేస్తుంది పసిబిడ్డల్ని లైంగిక హింస నుంచి కాపాడడానికి ఉద్దేశించింది పోక్సో చట్టం ఏం చెప్తుందంటే లైంగిక ఉద్దేశంతో తాకిన ప్రైవేట్ పార్ట్స్ ని తాకినా లేకపోతే శరీరంలో ఏ భాగాన్ని తాకినా లైంగికమైన దాడి జరిగినట్టే తట్టడము తాకడము అంటే ఏంటి తాకడం అంటే ఆడవాళ్ళందరినీ అడగండి మీరు బస్సులోనో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కడున్నా లోపల చర్మాన్ని తాకక్కర్లేదు పైనుంచి గిల్లటాలు పిసకటాలు పించింగ్ చేయటాలు రుద్దుకోటాలు ఇవన్నీ ఎంత అసహ్యంగా ఉంటాయి ఎవరికైనా తెలుసా ఇవన్నీ దుస్తులు ఉండే జరుగుతాయి కానీ ఇవన్నీ సెక్షువల్ హెరాస్మెంట్ కిందకే వస్తాయి ఈ మాత్రం కామన్ సెన్స్ పనిచేయదా జడ్జీలకి దుస్తుల మేంచి తాకితే అది ఒక పసిబిడ్డని టీనేజ్లోకి రాబోతున్న అమ్మాయిని తాకితే అది లైంగిక హింస కాదు అంటే అసలు ఎంత హ్యూమిలియేషన్ ఉంటుంది ఆ రకంగా తాకటంలో తట్టడంలో ఛాతీ మీద చేయి పెట్టడంలో అంటే బట్టల్లోంచి తాకితేనే తాకినట్ట ఇది మనం అర్థం చేసుకోవడానికి కూడా మించిపోయిన విషయం ఏమనాలి ఇటువంటి తీర్పుల్ని ఈ జడ్జ్మెంట్ చూస్తే అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే దుస్తులు ఉన్నాయా దుస్తులు లేవా దుస్తులు లేకుండా స్కిన్ టు స్కిన్ ఉంటేనే సెక్షువల్ అసాల్ట్ అవుతుందని చెప్పడం అనేది చాలా ఘోరం ఉంది అక్కడెక్కడ చట్టంలో నువ్వు బట్టల్లోంచి తాకుతావా బట్టలు తీసేసి తాకుతావా అని చెప్పలేదు స్పష్టంగా తాకటము రుద్దుకోవడము స్పర్శించడము ప్రత్యేకమైన అంగాలు ఏవైతే ఉంటాయి జననాంగాలు ఛాతీ మీద కానీ మర్మావయవాల మీద కానీ టచ్ చేయడము ఇవన్నీ కూడా వస్తాయని చెప్పారు ఆ టచ్ చేయటం 12-13 ఏళ్ళ పాప ఎవరికైతే అప్పుడే శరీరం అభివృద్ధి చెందుతుందో ఆ పాప గురించి చెప్పలేం 2 ఏళ్ల పసిబిడ్డ గురించి కూడా చెప్పారు ఆ ప్రైవేట్ పార్ట్స్ని తాకకూడదని ఈ తాకటం దుస్తులు పైనుంచే కింద నుంచే అనే టెక్నికాలిటీ చట్టంలో చెప్పలే ఎందుకంటే అట్లాంటి దేడిది మాకు ఉంటుంది జడ్జీలకి అని చట్టం అనుకోలేదు చట్ట రూపకల్పన చేసేటప్పుడు అనుకోలేదు డైరెక్ట్ గా టచ్ లేదు కాబట్టి స్కిన్ టు స్కిన్ ఫిజికల్ టచ్ లేదు కాబట్టి ఇది నేరంగా పరిగణించబడదు 354 ఆఫ్ ఐపీసీ కింద మాత్రమే దీనికి శిక్ష విధిస్తారు అని చెప్పడం చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది ఒకే నేరం రెండు చట్టాలు ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ రెండోది పోక్సో యాక్ట్ నేరం ఒకటే ఒక 12 ఏళ్ల మైనర్ బాలికను ఒక 39 సంవత్సరాల పెద్ద మనిషి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంట్లోకి తీసుకెళ్ళి స్వీట్ పెడతానని చెప్పి తీసుకెళ్ళి ఆమె బ్రెస్ట్ను టచ్ బ్రెస్ట్ను ప్రెస్ చేయడం అనేది ఇందులో ఐపీసీ 354 కింద మోడెస్టీ అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ ఉమన్ అనేది పోక్సో యాక్ట్ కింద ఒక బాలిక పైన మైనర్ బాలిక పైన లైంగికమైనటువంటి ఒక అసాల్ట్కు పాల్పడడం అనేది ఎంత అబ్సర్డ్ విషయం ఎంత అసమంజసమైన విషయం ఎంత పనికిమాలిన మతిమాలిన తీర్పు అంటే ఇప్పుడేంటి తాకటము తట్టటము ఏ సెక్చువల్ హెరాస్మెంట్ కేసులో అయినా బట్టల పైనుంచి చేస్తే పర్వాలేదా ఒక్కసారి అనుభవిస్తే అర్థమవుతుంది తాకటమే కాదు చూపులు
స్టేరింగ్ కూడా సెక్షువల్ హెరాస్మెంట్ లో అది కూడా నేరమే నిన్ను తీక్షణంగా చూడడము బొమ్మలు చూపించటము నేరమైనప్పుడు బట్టల పై నుంచి తాకటం నేరం కాకుండా ఎట్లా పోయింది చెప్పండి నాకు పసిబిడ్డలు పొని పెద్దవాళ్ళ గురించి అది వేరే సంగతి ఒక పసిబిడ్డ గురించి మనం మాట్లాడుతున్నాం కనీసం సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి లైంగిక హింస అంటే ఏంటి అప్పుడప్పుడే ఆ వయసులోకి వస్తున్న బిడ్డ ఆ బిడ్డ గురించి ఇట్లాంటి తీర్పిస్తే ఎవడైతే ఈ వికృతమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉన్నారు పెడోఫైల్స్ ఉన్నారు రెచ్చిపోరు అంటే చట్టం యొక్క స్ఫూర్తి మొత్తాన్ని చట్టం యొక్క ఉద్దేశం మొత్తాన్ని మట్టిలో కలిపి ఆవిడ చుట్టూతా ఈ పెడోఫైల్స్ అందరూ ఆనందంతో నృత్యాలు చేసే పరిస్థితి ఈ తీర్పు వల్ల మనకు కనబడుతోంది ఇంతకంటే ఈ తీర్పు గురించి ఏం చెప్తాం అట్లాగే రాజ్యాంగంలో కూడా ఒకే నేరం రెండు యాక్ట్స్లో రెండు చట్టాలలో నిర్వచించబడినప్పుడు ఒక చట్టం కింద ఒకటి నేరం అవుతుంది ఇంకో చట్టం కింద నేరం ఎందుకు కాదో అర్థం కాదు ఇది క్లియర్లీ వయోలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనే దానికి ఖచ్చితంగా విరుద్ధమైనటువంటిది ఒక హైకోర్టు నుంచి ఈ విధమైనటువంటి తీర్పు రావడం చాలా ఆశ్చర్యకరం ముంబై హైకోర్టులో ఒక 12 సంవత్సరాల పాపని దుస్తుల పైనుంచి ఛాతీని తాకాడు కాబట్టి లేకపోతే రొమ్ముల్ని నలిపాడు కాబట్టి అది దుస్తుల పైనుంచి చేశాడు కాబట్టి అది నేరం కాదు అంటే మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తోంది దుర్మార్గంగా అనిపించట్లా ఎట్లా చెప్తారండి ఇలాంటి దుర్మార్గమైనవి ఎట్లా చట్టాన్ని ఎట్లా వ్యాఖ్యానిస్తారు అంటే అక్కడ ఆ సీట్లో కూర్చోగానే ఇంగిత జ్ఞానం కొరబడుతుందా కొంచెం అన్న చట్టాన్ని ఆ చట్టంలో ఏముందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు ఈ సమాజంలో పుట్టారనే విషయం తెలుసు కానీ ఈ సమాజం అంత అధపాతాళంలో ఉందని మేము అనుకోట్లా ఏంటి ఏమన్నా వెనకాల ఏమన్నా అందినాయా ఇంత తలకాయలేని తీర్పు ఇవ్వడం అంటే వెనకాలేవో కారణాలు ఉండే ఉంటాయి ఏంటా కారణాలు అసలు మానసిక పరిస్థితి బాగానే ఉందా అక్కడ బెంచ్ మీద కూర్చోవడానికి అది కూడా అడగాల్సిన ప్రశ్న ఈ ఇంటర్ప్రిటేషన్ తర్వాత ఈ వ్యాఖ్య తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ బెంచ్ బాంబే కూర్చుని ఈ తీర్పుని కాదు ఇది చాలా భయంకరమైన చాలా నీచమైన చాలా పర్వర్టెడ్ వికృతీకరించిన వక్రీకరించిన తీర్పు అని దాన్ని ప్రకటించాలి బిడ్డల్ని రక్షించటం పెద్దవాళ్ళని రక్షించటం మన వల్ల కావట్లేదు రాజకీయాలు ఆడవాళ్ళ శరీరాల మీద నడుస్తున్నాయి కనీసం బిడ్డల్ని రక్షించే పని కూడా చేయకపోతే చట్టాలు ఏం చేస్తారండి మీరు రాజ్యాంగాన్ని కాపాడరు రాజ్యాంగ హక్కుల్ని కాపాడరు నిరసన హక్కుల్ని కాపాడరు అవ్యక్తీకరణ హక్కుల్ని కాపాడరు అధికార సోపాన పత్రంలో దానికి దాసోహం అనే దశలో ఉన్నారు మన పరువు ప్రతిష్టలు ఢిల్లీ బోర్డర్లో పక్కనుండే డ్రైనేజీల్లో ప్రవహిస్తున్నాయి కనీసం బిడ్డల్ని కాపాడే పని కూడా చేయరా ఈ బిడ్డలు మీ బిడ్డలు కావచ్చు నా బిడ్డలు కావచ్చు మనందరికీ బిడ్డలు ఉన్నారు కాబట్టి పసిబిడ్డల్ని కాపాడే పనన్నా చేయండి ఏమీ చేతకాకపోతే కోర్టులు ఉన్నాయని చెప్పి మేము కూడా అనుకుంటూ ఉంటాం అప్పుడు